ఎస్ఎస్డి ఇక్కడ ప్లాండ్ బడ్జెట్ అని పెట్టాల్సినటువంటి అవసరం కూడా దీనిలో కనపడుతుంది అధ్యక్ష. ఈ హెడ్డింగ్ లోనే ఉంటుంది. దయచేసి మిత్రులు ఎవరైనా చూడగలిగితే దీన్ని చూడండి. అదేవిధంగా అధ్యక్ష, నోడల్ ఏజెన్సీ షుడ్ హావ్ బీన్ ద పవర్ దాన్ని కంపేర్డ్ విత్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. ఇక నోడల్ ఏజెన్సీకి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉండే పవర్స్ లేకుండా దీన్ని మళ్ళా ఒక అడ్వైజరీ బాడీగా మనం పెట్టేసి ఎవరో చెప్పినట్టు చేయమంటే నో యూజ్ అధ్యక్ష. ఒక్క నిమిషంలో పూర్తి చేస్తా అధ్యక్ష. ప్లానింగ్ కమిషన్ గైడ్ లైన్స్ అధ్యక్ష ఏం చెప్తున్నాయంటే చాలా విషయాల్లో ఈ మనీ మీద పవర్ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ లేకపోతే ఈ సప్లానికి ఇదంతా కూడా వేస్ట్ అవుతుంది అధ్యక్ష. దయచేసి ఈ మనీ మీద పవర్ ఇవ్వటం కోసం ఈ బిల్లులో పొందుపరిచినటువంటి నోడల్ ఏజెన్సీని ఆ మనీ మీద పవర్ ఇవ్వటం కోసం వాడమని మీ ద్వారా నేను చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, దిస్ బిల్ షుడ్ స్పీక్ అబౌట్ నాన్ లాప్సబుల్ అండ్ నాన్ డైవర్టబుల్. ఒకవేళ అది మనం మాట్లాడకపోతే నేను ఇందాక మీకు చూపించినటువంటి ప్లానింగ్ కమిషన్ గైడ్ లైన్స్ కి మనం కాంట్రడిక్ట్ గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కి కాంట్రడిక్షన్ గా మనం తయారు చేసిన అవుతాం అధ్యక్ష. అప్రోప్రియేషన్ చేసే అధికారం మనకు లేదు. ఈ బిల్లు ల్యాప్స్ అయితే డైవర్ట్ అయితే అడిగే అధికారం కూడా చట్టపరంగా కోల్పోతున్నాం అధ్యక్ష. బయట 15 సంవత్సరాల ఉద్యమాలన్నీ కూడా దీన్ని ల్యాప్స్ అయినాయి కాబట్టి ల్యాప్స్ అయిపోయినాయి కాబట్టి డైవర్ట్ అయిపోయినాయి కాబట్టి మనం చట్టం తీసుకొస్తున్నాం. ఈ చట్టంలో పదాన్ని పెట్టకుండా ఈ చట్టంలో పదాన్ని ఉట్టింపించకుండా నాన్ ల్యాప్సబుల్ నాన్ డైవర్టబుల్ దాన్ని మనం ఎంత కన్వెన్షనల్ గా ఎలా తీసుకుంటాం అధ్యక్ష. కాబట్టి కన్వెన్షనల్ కాదు అధ్యక్ష. చట్టంలో యూ హావ్ టు స్పెసిఫై ఎవ్రీథింగ్ వెన్ సంబడీ గో టు ద కోర్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి దేర్ షుడ్ నాట్ బి ఎనీ దిస్ థింగ్ అధ్యక్ష. కాబట్టి దీన్ని ఖచ్చితంగా నాన్ ల్యాప్సబుల్ నాన్ డైవర్టబుల్ దీనిలో ఉండి తీరాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి పాస్ అయి వస్తే వచ్చినాం కానీ వీ హావ్ గాట్ ఎవరీ రైట్ అండ్ అథారిటీ టు స్పీక్ అండ్ టు రికమెండ్ దీనికి గుర్తు పెట్టుకోమని నేను కోరుతున్నాను అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష, దీనిలో సోషల్ ఆడిట్ కానీ ఇందాక నుంచి ఆంబుడ్స్మెన్ అడుగుతూ ఉన్నారు. సోషల్ ఆడిట్ నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, ఇఫ్ అంబుడ్స్మెన్ ఇస్ నాట్ ఓకే ఫర్ యూ, వై డోంట్ యు సజెస్ట్ ఏ సోషల్ ఆడిట్. ఎన్ఆర్జీపీ ప్రోగ్రామ్ లో మన సోషల్ ఆడిటింగ్ పెట్టుకున్నాం. ఈ డబ్బుల మీద 16,000 కోట్ల రూపాయలు దళితులకు వస్తాయి అధ్యక్ష. ఈ 16,000 కోట్ల రూపాయల్లో దీన్ని దయచేసి దీన్ని చేర్చమని సోషల్ ఆడిటింగ్ చేర్చమని కోరుతున్నాను. లాస్ట్ ఎక్కడ లేదు, నేనైతే చదివాను. లాస్ట్ అధ్యక్ష, డిలీట్ ది వర్డ్ అమాంగ్ ఎస్సీ అండ్ ఎస్టీస్ ఈక్విటీ ప్రమోషన్ అనేదాన్ని తీసేసి దయచేసి మీరు చదవాల్సింది ఏంటంటే ఈ బిల్ అధ్యక్ష ప్రియాంబుల్ చూసినట్లయితే ఇన్ ది నెక్స్ట్ ఇయర్స్ ఫోకసింగ్ ఆన్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ ది ఎన్సూరింగ్ ది సొసైటీ అండ్ సోషల్ డిగ్నిటీ అండ్ ప్రమోటింగ్ ది ఈక్విటీ అమాంగ్ ది షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్. ఇది కాదు అధ్యక్ష, ప్లానింగ్ కమిషన్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే బ్రిడ్జ్ ద గ్యాప్ వెన్ యూ కంపేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. దయచేసి మనం సొసైటీని వదిలేసి మన మధ్యన ఈక్విటీ కోసం ఇప్పటికీ ఆల్రెడీ ఊరికి దూరంగా ఉండే వాళ్ళ మధ్య ఈ గోసులు పెట్టుకునేది గుడిసెలు వేసుకునే ఈక్విటీ ఉంది అధ్యక్ష. దయచేసి దీన్ని ఇండైరెక్ట్ గా ఎక్కడో చెప్పేవని కాకుండా వజంటి యూజ్